హలో అండి ఈతర మిల్లాలికి స్వాగతం మల్బరీ మొక్కకి ఇలా గుత్తులు గుత్తులుగా కాయలు రావాలి అంటే ఇంకా పిందలు కూడా పడనటువంటి మొక్కకి ఏమేమి చేయాలో ఈ వీడియోలో క్లియర్గా చెప్పబోతున్నానండి తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడగలరు చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్లోకి ఫస్ట్ టైం వస్తే తప్పకుండా ఈతర మిల్లాల యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయగలరు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మల్బెరీలో రెండు రకాలు ఉంటాయండి చిన్నగా కాస్తాయి అలాగే ఈ నాలుగు ఇంచుల దాకా కూడా కాస్తాయి అనమాట ఇలా రెండు రకాలుగా ఉంటాయండి ఇప్పుడు మీకు ఒక ప్రశ్న మీ దగ్గర మీ ఇంట్లో మల్బరీ మొక్క ఉందా లేదా ఉంటే ఏ వెరైటీ ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పగలరండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ మీరు చూస్తున్నది మా ఇంట్లో ఉన్నటువంటి మల్బరీ మొక్క అండి ఈ మొక్కని నేను నర్సరీ మేళాలో తీసుకున్నానండి హైదరాబాద్ నుండి తీసుకోవటం జరిగింది ఇది ప్లాన్ చేసి ఫైవ్ టు సిక్స్ మంత్స్ కావస్తుందండి ఇంతవరకు అయితే క్రాప్ లేదు మొక్క గ్రోత్ మాత్రం చాలా ఫాస్ట్గా ఉందండి అలాగే హెల్దీగా కూడా ఉంది ఎలాంటి పెస్ట్ అటాక్ లేదు ఇక్కడ ఆకులన్నీ కూడా చాలా గ్రీనరీ తోటి ఉన్నాయి ఇంతవరకు అయితే క్రాప్ స్టార్ట్ కాలేదు కానీ ఇలా చెట్టు అంతా మాత్రం ఈ విధంగా రెడ్ కలర్లో అక్కడక్కడ చిన్న షూట్స్ అనేవి మొక్కంతా ఉన్నాయండి మీకు కనిపిస్తున్నాయా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి చెట్టు అయితే చాలా విగరస్గా పెరిగిందని చెప్పి నేను దీన్ని కొంచెం ప్రూవ్ చేసుకొని దీనికి కావాల్సినటువంటి కొన్ని న్యూట్రియన్స్ అందివ్వాలని అనుకుంటున్నానండి నేను ఈ మొక్కను తీసుకున్నప్పుడు త్రీ ఫీట్ మాత్రమే ఉంటుందండి మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది నేను చూపించాను కూడా హైదరాబాద్ నుంచి తెచ్చుకున్న మొక్కలు అని చెప్పి ఇప్పుడు చూడండి నాకంటే హైట్ పెరిగింది చాలా ఫాస్ట్ గ్రోత్ అయితే ఉంది ఇక నేను ఎండాకాలం అని చెప్పి మల్చి కూడా వేసుకున్నానండి సో మీకు కూడా ఈ మల్బరీ మొక్క ఉండే ఉంటుందని అనుకుంటున్నానండి ప్రతి మిద్ద తోటల్లో కూడా కంపల్సరీ ఉంటుంది ఈ మొక్క ఒకటే కాదు రెండు మూడు మొక్కలు ఉంటాయి ఎందుకంటే వీటి యొక్క పండ్లు అంత బాగుంటాయి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు కూడా ఇది కొంచెం పులుపు టచ్లో ఉండటం వల్ల చక్కగా తినటానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు కచ్చగా ఉన్నప్పుడు చూడటానికి ఈ విధంగా ఉంటుందండి తర్వాత ఇలా టర్న్ అవుతుంది తర్వాత ఈ ఈ విధంగా అవుతుంది లాస్ట్లో ఈ కలర్లోకి వచ్చాక మనము వాటిని కట్ చేసుకొని తింటే చాలా బాగుంటాయి టేస్ట్ కూడా అండ్ నాకు క్రాప్ ఎక్కువగా రావాలి అని చెప్పి నేను ఈ చెట్టును అంతటిని ప్రూన్ చేస్తున్నానండి ఇప్పుడైతే నాకు ఎలాంటి పిందా ఫ్లవర్ ఏమీ లేదు కదా అందుకని చెప్పి నేను ప్రూనింగ్ చేసుకుంటున్నాను మీరు కూడా మీ మొక్క ఈ స్టేజ్లో ఉంటే కనుక మొత్తం అంతా కూడా ప్రూన్ చేసుకోండి ఇలా ప్రూన్ చేయటం వల్ల మొక్క గుమ్మటంగా పెరగటమే కాకుండా హైట్గా వెళ్ళదండి ఫస్ట్ హైట్గా పెరగకుండా ఇలా హారిజెంటల్గా పెరుగుతుంది గుమ్మటంగా వస్తుంది వచ్చే ప్రతి బ్రాంచ్ కూడా చాలా స్ట్రాంగ్గా వస్తుంది అండ్ వచ్చే ప్రతి చిగురుకి మనకి ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యి మొగ్గలు ఇవి పిందెలు ఎక్కువగా ఫ్రూటింగ్ కూడా ఎక్కువగా ఉంటుంది ఈ మల్బరీ మొక్కకి ప్రూనింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి టైమ్స్ ప్రూనింగ్ కంపల్సరీ చేయాలి ఈ ఫ్రూటింగ్ మీద ఉన్నప్పుడు తప్ప మిగతా టైంలో దీన్ని ఎప్పటికప్పుడు ఇలా పించి చేస్తూ ఇది చాలా గట్టిగా స్ట్రాంగ్గా పెరిగి కాయలు ఎక్కువగా ఇస్తుంది మెయిన్ వచ్చి రైనీ సీజన్లో ఇది ఈ చెట్టు అంతా కూడా చిగుర్లు పెడుతుంది అప్పుడు ఖాతా పూత ఏమీ ఉండదండి ఆ టైంలో మాత్రం బాగా అప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది ఒక చిగురు కట్ చేయగానే మా నుంచి రెండు చిగుర్లు వస్తాయి కదా మళ్ళీ ఆ వచ్చిన వాటికి కట్ చేయాలి మళ్ళీ తర్వాత ఆ వచ్చిన వాటికి కూడా కట్ చేయాలి ఈ విధంగా కట్ చేయడం వల్ల మొక్క గుమ్మటంగా పెరగడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అండ్ ఇలా కట్ చేసుకున్న మండల్ని కూడా నేనైతే వేస్ట్గా పడేయడం లేదండి వీటన్నిటిని కూడా మట్టిలో పెట్టుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇది కటింగ్స్ ద్వారా చాలా చాలా ఈజీగా ప్రాపగేట్ అయిపోతుంది అండ్ ఇవి రూట్స్ వస్తే మాత్రం మీకే ఇస్తాను సమ్మర్ అని చెప్పి నేను ఆల్రెడీ ఇక్కడ అంతా మల్చింగ్ ఒకసారి ఫెర్టిలైజర్ ఇవ్వటం ఇవన్నీ అయిపోయాయి అండ్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇద్దామని చెప్పి ఇదంతా క్లీన్ చేస్తున్నాను ఒకసారి పక్కకంతా తీసి మట్టిని కొద్దిగా మొత్తం అంతా తవ్వుకొని లైట్ గా ఫెర్టిలైజర్ ఇస్తున్నానండి ఇది చూస్తున్నారు కదా మీరు ఇది ఫుల్లీ డికంపోజిడ్ ఆర్గానిక్ మెన్యూర్ అండి గోదావరి గోల్డ్ అని మనకి ఈ ఫెర్టిలైజర్ షాప్స్ ఉంటాయి కదండి అక్కడ దొరుకుతుంది అండ్ వీడియో కూడా నేను మీకు లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ ఐ కార్డ్స్ లో వస్తుంది తప్పకుండా చూడగలరు ఇది వచ్చి పొటాష్ అండి పొటాష్ గుళికలు ఆర్గానిక్ ప్యూర్ ఆర్గానిక్ అండి రెండు కూడా నేను ఇప్పటి వరకు బోన్ మీల్ వర్మి కంపోస్ట్ మెన్యూర్ ఇవన్నీ ఇచ్చి ఉన్నాను దీనికి కావాల్సినటువంటి న్యూట్రియం తప్పకుండా ఇవ్వాలి కాబట్టి పొటాష్ అనేది ఇస్తున్నాను ఇప్పుడు పొటాష్ వచ్చి ఒకటి నుంచి రెండు స్పూన్లు ఇచ్చానండి అలాగే ఆర్గానిక్ మెన్యూర్ వచ్చి అది కూడా రెండు నుంచి మూడు స్పూన్ల వరకు ఇచ్చాను పెద్ద మొక్క కదా సో అలా ఇచ్చాను పొటాష్ అనేది చక్కగా మొక్కకు కావాల్సినటువంటి న్యూట్రియం అన్నిటిని అందిస్తుంది మట్టిలో ఉన్న అన్ని తీసుకొని మొక్కకు అందిస్తుంది అండ్ గోదావరి గోల్డ్ అని చెప్పాను కదండి అది కూడా ఈ మైక్రోబియల్ యాక్టివిటీస్ని ఎక్కువగా పెంచి మట్టినంతటిని గులగులలుగా చేసి మొక్కకి పోషక విలువలన్నీ అందించేలా ఎంకరేజ్ చేస్తుంది అనమాట వేర్లన్నీ తీసుకునేలాగా చేస్తుంది ఇలా చేయడం వల్ల మొక్క చాలా హెల్దీగా తొందరగా క్రాప్ రావడానికి అయితే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఇంకా ఈ మల్బరీ పండ్ల వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి ఫస్ట్ వచ్చి బ్లడ్ సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేస్తుంది ఈ ఇమ్యూనిటీని కూడా ఇంప్రూవ్ చేస్తుందండి బోన్ టిష్యూని బిల్డ్ చేయడంలో సహాయపడుతుంది బ్రెయిన్ హెల్త్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది లివర్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది చక్కగా ఈ పండ్లని తినటం వల్ల పిల్లలకి ఐరన్ విటమిన్ సి అందుతుందండి పెద్దవాళ్ళకి ఎవరికైనా కూడా ఐరన్ విటమిన్ సి చాలా అవసరం కదా సో ఎవరైనా చాలా ఇష్టంగా తినేటటువంటి ఈ యొక్క మల్బరీ మొక్కని అందరూ కంపల్సరీ పెంచుకోవాలి మీ దగ్గర కూడా ఉండాలి ఉంటుంది అనే అనుకుంటున్నాను ఇంకో విషయం అండి టెరెస్ గార్డెనర్స్ లో పెంచుకుంటారు కనుక వాళ్ళు తీసుకునేటటువంటి సాయిల్ మిక్స్ ఇలా ఉంటే మొక్క చాలా హెల్దీగా పెరుగుతుంది నల్లమట్టి ఫార్టీ పర్సెంట్ ఇసుక టెన్ పర్సెంట్ బోన్మిల్ టెన్ పర్సెంట్ కంపోస్ట్ టెన్ పర్సెంట్ అలాగే మెన్యూర్ ట్వంటీ పర్సెంట్ కోకోపీట్ టెన్ పర్సెంట్ పాటు వేప పౌడర్ ఉంటుంది కదండి అది గుప్పెడంత వేస్తే సరిపోతుంది మొక్కని ప్లాంట్ చేసుకునేటప్పుడు ఇవన్నీ కంపల్సరీ ఉండాలి సాయిల్ మిక్స్ ఇదే విధంగా తీసుకోవాలండి అండ్ ఫుల్ డే సన్లైట్ వచ్చే దగ్గర ప్లేస్ చేసుకోండి వాటరింగ్ వన్ వీక్ ఒకసారి ఇస్తే సరిపోతుంది అయితే కుండీలో వాళ్ళుకి మొక్క వెంటనే వడలిపోవడం ఈ ఎండలకి వెంటనే డ్రై అవ్వడం జరుగుతుంది కాబట్టి కాస్త చూసుకొని ఎప్పటికప్పుడు వాటరింగ్ ఇస్తూ ఉండాలి ఫెర్టిలైజర్స్ కూడా చెప్పాను కదండి పొటాషియం నైట్రోజన్ ఫాస్ఫరస్ ఇవి సమృద్ధిగా అందేలా చూసుకోవాలి ఇవి ఎక్కువగా ఉండేటటువంటి ఫెటిలైజర్స్ ఆర్గానిక్వి ఇస్తూ ఉండాలన్నమాట ఈ క్రాప్ వచ్చేలోపు మనం టూ టైమ్స్ ఇవ్వాలండి ఇచ్చేటప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఇచ్చుకోవాలి మీరు ఇక్కడ చూస్తున్నది ముద్ద మందారం మొక్క అండి ప్రీవియస్ వీడియోస్లో మందార పువ్వులు ఎక్కువగా పూయడం కోసం మనం ఏమేమి పనులు చేసుకోవాలి అన్న వీడియోలో ఈ మొక్కను చూపించాను అప్పుడు ఈ మొక్కకి చిన్న మొగ్గ ఒక్క మొగ్గ కూడా లేదండి ఇప్పుడు చూడండి ఎన్ని మొగ్గలో అసలు ఎన్ని పువ్వులో చెట్టంతా మొగ్గ వచ్చింది అలాగే పువ్వులు కూడా రోజు పూస్తున్నాయండి దేవుడికి కోసేశాను వీడియో తీసేటప్పటికి అందుకే మీకు చూపించలేకపోతున్నాను మీరు ఆ వీడియో చూడాలి అనుకుంటే ఐ కార్డ్స్లో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది తప్పకుండా వెళ్ళి చూడగలరు సో ఇదండి వీడియో నచ్చిందా మరి యూస్ఫుల్ అనిపించిందా అయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఇంకా మీకు ఏ మొక్క పట్లైనా ఎలాంటి డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో చెప్పగలరు నేను ప్రతి ఒక్కరి కామెంట్ని చదువుతానండి అలాగే వాళ్ళకి రిప్లై కూడా ఇస్తుంటాను సో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియో చూసిన వెంటనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి ఇతర మిల్లలు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి అలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేసినా మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతారు మీరు నన్ను ఇతర మిల్లాలు ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్